Hi friends, welcome to my channel. ఈ రోజు టాపిక్ ఎల్ఐసిలో యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ గురించి చూద్దాం. బిఫోర్ దాట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ యాక్సిడెంటల్ డెత్ అండ్ బెనిఫిట్ రైడర్ తీసుకోవడానికి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఏజ్ మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 65 ఇయర్స్ వరకు కూడా ఈ రైడర్ని తీసుకోవచ్చు. ఈ రైడరు మనకు 70 ఇయర్స్ వరకు కూడా వర్తిస్తుంది. ఈ రైడర్ని మనము బేస్ పాలసీ సమ్మెష్యూడ్తో ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదు అంటే దానికంటే తక్కువగా కూడా మనము తీసుకోవడానికి వీలుంటుంది. మ్యాక్సిమం యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ అనేది 2 క్రోర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. ఇది జీవన్ శిరోమణి పాలసీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రైడర్ని మనము పాలసీ తీసుకునే అంటే పాలసీ ప్రారంభ సమయంలో తీసుకోవచ్చు, లేదు అంటే పాలసీ కాలపరిమితిలో అంటే పాలసీ టర్మ్లో ఎప్పుడైనా కూడా ఈ రైడర్ని తీసుకోవడానికి వీలుంటుంది. కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే మినిమం అవుట్ స్టాండింగ్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అనేది 5 ఇయర్స్ ఉండాలి. ఇది ఒకటి కండిషన్. అంటే ఈ రైడర్ను మనం ఎప్పుడైతే మన పాలసీ టర్మ్ మధ్యలో తీసుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మినిమం 5 ఇయర్స్ ఆ టర్మ్ అనేది ఆ పాలసీకి సంబంధించి ఉండాలి. ఉంటేనే మనకు ఇది ఎలిజిబుల్ అవుతుంది, లేదు అంటే ఎలిజిబుల్ కాదు. మరి ఈ రైడరు మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది చూద్దాం. యాక్సిడెంటల్ డెత్, యాక్సిడెంటల్ డెత్ అనేది వితిన్ 180 డేస్, అంటే యాక్సిడెంట్ జరిగి మనము 180 డేస్ లోపల గనక మనము డెత్ అయినట్లయితే గనక బేస్ పాలసీ సమ్మెష్యూర్డ్, అంటే మనం ఎంత మొత్తానికి పాలసీ తీసుకుంటున్నామో ఆ సమ్మెష్యూర్డ్ ప్లస్ రైడర్ సమ్మెష్యూర్డ్, అంటే ఈ రైడర్ని ఎంత సమ్మెష్యూర్డ్కి తీసుకుంటున్నామో అంత సమ్మెష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా పాలసీదారునికి సంబంధించి నామినీకి ఇవ్వబడతాయి. పర్మనెంటల్ డిజబిలిటీ, ఒకవేళ డిజబిలిటీ కనుక ఏర్పడినట్లయితే ఇది కూడా వితిన్ 180 డేస్ ఆఫ్ యాక్సిడెంట్ జరిగి 180 డేస్ లోపల మనకు డిజబిలిటీ అనేది ఏర్పడి ఉండాలి. ఇది కూడా డిక్లేర్డ్ బై ఆథరైజ్డ్ డాక్టర్ సర్టిఫికేషన్, అంటే కన్సర్న్డ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. దీన్ని మనము ఎల్ఐసి ఆఫీసులో సబ్మిట్ చేసినట్లయితే గనక మనకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ప్రీమియం వేవ్, అంటే ఎప్పుడైతే పర్మనెంట్ డిజబిలిటీ మనకు డిక్లేర్ అవుతుందో అప్పుడు మనకు తర్వాత సంవత్సరం నుండి ప్రీమియం అనేది కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. నెక్స్ట్ పాలసీ కంటిన్యూడ్, అంటే పాలసీ మన టర్మ్ వరకు కూడా కొనసాగుతుంది. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే సమ్ అష్యూర్డ్ ఆఫ్ ద పాలసీ పేయిడ్ ఇన్ 10 ఇయర్స్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ ఇన్ మంత్ వైజ్. మనం తీసుకున్నటువంటి సమ్ అష్యూర్డ్ ఎంతైతే ఉంటుందో దాన్ని 10 సంవత్సరాలుగా విభజించి, ఆ మొత్తాన్ని 10 సంవత్సరాలుగా విభజించి ఆ వచ్చినటువంటి సంవత్సరంకి సంబంధించిన అమౌంట్ని నెలవారీగా ఈ పాలసీదారుడికి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి బెనిఫిట్ పాలసీ హోల్డర్లకి.
ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లాన్ నెంబర్ 914 న్యూ ఎండోమెంట్ పాలసీ తీసుకున్నట్లయితే కనుక సమ్ అష్యూర్డ్ 24 లక్షల పాలసీ, ఏజ్ 25 ఇయర్స్, టర్మ్ 35 ఇయర్స్. ఇక్కడ రైడర్స్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ రైడర్ ఇది ఒకటే తీసుకోవడం జరిగింది. వి టేక్ అదర్ రైడర్స్ ఆల్సో, ఇదే కాకుండా మనం మిగతా రైడర్లను కూడా తీసుకోవడానికి వీలుంటుంది. అయితే ప్రతి రైడర్కు సంబంధించి అదనంగా కొంత ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రీమియం అనేది 63,752 రూపాయలు అవుతుంది. అయితే డ్యూరింగ్ ద పాలసీ పీరియడ్ యాక్సిడెంట్ హ్యాపెన్స్ వితిన్ 180 డేస్ ఆఫ్ యాక్సిడెంట్, ఈ పాలసీ కాల వ్యవధిలో మనకు యాక్సిడెంట్ కనుక జరిగినట్లయితే అది కూడా వితిన్ 180 డేస్ ఆఫ్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగిన తర్వాత 180 డేస్ లోపల కండిషన్ 1 యాక్సిడెంటల్ డెత్ అయినట్లయితే, వితిన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత 180 డేస్ లోపల డెత్ అయినట్లయితే కనుక బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ రైడర్ సమ్ అష్యూర్డ్ అంటే యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీకి సంబంధించిన సమ్ అష్యూర్డ్ ప్లస్ ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఏదైనా ఉంటే అదంతా కూడా. అంటే బేసిక్ సమ్ అష్యూర్డ్ అంటే 24 లాక్స్, రైడర్ సమ్ అష్యూర్డ్ అంటే 24 లాక్స్ ప్లస్ బోనస్, ఆ సంవత్సరం వరకు ఉన్నటువంటి బోనస్ను చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా ఫైనల్ అడిషనల్ బోనస్ ఎంతైతే ఉంటుందో దాన్ని కూడా మనకు ఎల్ఐసి వారు వారి యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ డిజబిలిటీ కనుక ఏర్పడినట్లయితే చూడండి, మనము పాలసీని 24 లాక్స్కి తీసుకున్నాం. సో పాలసీ కాల వ్యవధి మధ్యలో యాక్సిడెంట్ జరిగి వితిన్ 180 డేస్ లోపల మనకు పర్మనెంట్ డిజబిలిటీ అని డాక్టర్ సర్టిఫై చేసిన తర్వాత, ఆ సర్టిఫికేట్ని ఎల్ఐసి బ్రాంచ్ ఆఫీసులో ఇచ్చిన తర్వాత, ఆ ఎల్ఐసి వారు మనకున్నటువంటి అంటే 24 లాక్స్ను 10 ఇయర్స్ కింద విభజన చేస్తారు. అంటే సంవత్సరానికి 240,000 రూపాయలు అవుతుంది. దీన్ని 12 నెలలుగా విభజించినట్టయితే అంటే 22,40,000 డివైడెడ్ బై 12 అంటే 20,000 పర్ మంత్, పాలసీ హోల్డర్కి 20,000 నెలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 10 సంవత్సరాలు ఎల్ఐసి వారు ఆ పాలసీ హోల్డర్కే ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ప్రీమియం అనేది వేవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనకు డిజబిలిటీ రైడర్ యొక్క బెనిఫిట్ రావడం జరుగుతుందో తర్వాతి సంవత్సరం నుండి ఆ పాలసీకి సంబంధించినటువంటి ప్రీమియం అనేది కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. తర్వాత మన పాలసీ యొక్క కాల పరిమితి ముగిసిన తర్వాత బేసిక్ సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఏదైనా ఉంటే అదంతా కూడా ఇవ్వడం జరుగుతుంది మన పాలసీ హోల్డర్కి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వీలైతే 10 మందికి షేర్ చేయండి. పాలసీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.